హాయ్ వియస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో ఒక వీక్ ట్రెండ్ ఇవాళ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ ప్రస్తుతం కొనసాగుతుంది. లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి, ఇంకా చెప్పాలంటే టు బీ ప్రిసైజ్ మనకి స్పెసిఫిక్ 145 లెవెల్ నుంచి మార్కెట్స్లో బాగా వీక్నెస్ కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఒక 15 మినిట్స్ నుంచి ఇంకా సెల్ ఆఫ్ బాగా పెరిగిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది 10760 పాయింట్ల లెవెల్స్ దగ్గర. ఇవాళ 10831 ఇంట్రాడే హై. అక్కడి నుంచి మనం చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దగ్గర డిప్ మనకు ఇంట్రాడేలో కనిపిస్తుంది. 10800 అనేది ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్, ఒక స్ట్రాంగ్ హడ్డిల్ లాగా కనిపిస్తుంది మార్కెట్కి. ఇట్స్ షయింగ్ అవే. ఆ లెవెల్స్ని చేరుకుందాం అనుకుంటే ప్రతిసారి మళ్ళీ వెనక్కి రావడం మనం చూస్తున్నాం. ఈ నెల అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే జూన్ మంత్లో అంతా కేవలం జూన్ 12, 13, 14, 15, 22 తారీఖులు, అంటే ఒక 5 డేస్ మాత్రమే 10800 లెవెల్స్ పైన నిఫ్టీ వెళ్ళింది. అక్కడ దాని కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ 5 డేస్లో. మిగిలిన అన్ని రోజులు దానికంటే దిగువనే ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. మేబీ 10800 అనేది ఒక మీడియం టర్మ్లో ఒక స్ట్రాంగ్ హడ్డిల్లా ఎదురే అవకాశం కనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం 10650 ఆడ్ లెవెల్స్ దగ్గర కూడా కింద డౌన్ సైడ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒక నారో బ్యాండ్లోనే, ఈ 150 పాయింట్స్ బ్యాండ్లోనే నిఫ్టీ అటు పైకి కిందికి వెళ్ళడం మనం చూస్తున్నాము. కాకపోతే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది. ఇవాళ కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.5% మేర నష్టపోతే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.60% మేర నష్టపోవడం మనం చూస్తున్నాము. ఎక్సెప్ట్ ఐటీ, ఇవాళ అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి బాగా కనిపిస్తుంది. అండ్ చాలా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఇవాళ బాగా నష్టాలు కనిపిస్తున్నాయి. లైక్ అలహాబాద్ బ్యాంక్ ఒకటి, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూ నేమ్ ఇట్, ఈ బ్యాంక్స్ అన్ని పిఎస్యు బ్యాంక్స్ అన్ని స్టాక్స్లోనూ వీక్నెస్ కనిపిస్తుంది. ఒక అలహాబాద్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో అయితే 9-10% దాకా వీక్నెస్ మనం చూస్తున్నాము. చాలా స్టాక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, డీబీఆర్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇంట్రాడే లోస్ టచ్ కావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక్క ఇన్ఫోసిస్, టీసీఎస్ మాత్రమే డేస్ 5 దగ్గర ట్రేడ్ అవుతుంటే మిగిలిన అన్ని నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా, మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో టచ్ కావడం వాళ్ళు అబ్జర్వ్ చేయవచ్చు. ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, లైక్ కేఆర్బిఎల్ ఒకటి అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి, గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్, ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సినవి. ఇనిషియల్గా మన మార్కెట్ కామెంటరీ తీసుకుని తర్వాత ఈ స్టాక్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. అటు డౌ ఒకటి అండ్ హ్యాంగ్సింగ్ బాగా నష్టపోయిన తర్వాత నష్టపోవడం మన దాని ఇంపాక్ట్ కూడా మన మార్కెట్స్ మీద కనిపించింది. 10650 లోయర్ సైడ్ అండ్ 10800 హయ్యర్ సైడ్ చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఒక బ్యాండ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. మేబీ ఈ సిరీస్ ఇలాగే క్లోజ్ అయ్యే అవకాశం ఉందా 10800 బిలోనే? అండ్ ఈ సిరీస్ అండ్ నెక్స్ట్ సిరీస్ మీద మీ వ్యూ ఎలా ఉంది? చూడండి, ఈ సిరీస్ అంటే ఎగ్జాక్ట్గా ఈ సిరీస్కి మనం నిఫ్టీ పరంగా 10700 అండి. మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం 10700 నిఫ్టీ పరంగా సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా నెక్స్ట్ 2-3 రోజుల్లో ఇంక మరింత కిందకి రావచ్చు. ఒకవేళ అది బ్రేక్ కాకుండా కాని పరిస్థితిలో ఈవెన్ రేపే మార్కెట్ బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఒక టైట్ రేంజ్ మనకి చూస్తున్నాం 10700కి రావడం, తర్వాత అక్కడి నుంచి ఒక 100-150 పాయింట్స్ పెరగడం, మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాం. అయితే దీనికి ఒక ఎండ్ అనేది ఎక్కడ అంటే ఎఫ్ ఎండ్ క్లోజింగ్ రోజు, లాస్ట్ డే రోజు అయినా మనకి గురువారం రోజు, అంటే ఆ రోజు మార్కెట్ మూవ్ అనేది, అది కూడా లాస్ట్ ఒక 1-1.5 అవర్లో డిఫరెంట్గా ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఈ మార్కెట్స్ ఇదే విధమైన రేంజ్లో ఉంటాయి. బట్ ఏదైనా కూడా అంటే మార్కెట్స్ని చూసి మనం అంటే ఓవరాల్గా మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది కదా అని చూసి అంటే అనుకోకుండా మరోవైపు స్టాక్స్ వైపు చూడమంటాను. చాలా స్టాక్స్ యాజ్ యూజువల్గా రోజు అనుకునేదే పడుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా డిక్లైన్స్ రేషియో చాలా హెవీగా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ప్రస్తుతం ఇమీడియట్గా ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే పొజిషనల్ ట్రేడింగ్ పరంగా వేదాంతాన్ని సెల్ చేయమని చెప్తాను. వేదాంత ఒకటి, ఇది చూసుకుంటే ఈ సిరీస్లో బాగా వీక్ ఉంది. ఇది ఆల్రెడీ హై రోజు హై నుంచి 239 హై అయితే ఇప్పుడు 230 దగ్గర లోస్లో ఉంది. దీన్ని చిన్న ర్యాలీ వచ్చినా కూడా సెల్ చేస్తే ఇది 226-224 లెవెల్స్ని, అంటే ఒక 5-6 రూపీస్ కిందకి రావడానికి కరెంట్ లెవెల్స్ నుంచి నెక్స్ట్ 2-3 రోజుల్లో రావచ్చు. దాని తర్వాత ఇంకొక
బై ఒక బయింగ్ విషయానికి వస్తే మాత్రం ఫార్మా స్టాక్స్లో మా రిమైన్ బయింగ్ ఉండమని చెప్తాను. నెక్స్ట్ 2-3 రోజులకి అజంతా ఫార్మా ఒకటి ఈరోజు చాలా హై నుంచి కరెక్ట్ అయింది, ఇది కూడా 1079 నుంచి కరెక్ట్ అయింది. బట్ దీన్ని మళ్ళీ 1080 లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసి అంటే ఇక్కడ నుంచి ఒక 34 రూపాయలు నెక్స్ట్ 3-4 డేస్లో పెరిగే అవకాశం ఉంది. దీన్ని కూడా పిక్ చేసుకోమంటాను, దీన్ని బయింగ్ చేయాలంటాను, వేదాంతాన్ని సెల్ చేయమంటాను. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఒకటి చాలా క్రూషియల్గా నేను అనుకుంటాను నెక్స్ట్ ఫ్యూ డేస్కి. ఒకసారి నెక్స్ట్ 2-3 అంటే రేపు ఎల్లుండిలో బ్యాంక్ నిఫ్టీ 26,600 పైన సస్టైన్ కాగలిగితే మళ్ళీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం కూడా ఉంది, కొట్టిపారేలా. ఆఫ్ కోర్స్ మిగతా బ్యాంక్స్ అంటే లార్జ్ క్యాప్ బ్యాంక్స్ మినహాయిస్తే మిగతా బ్యాంక్స్ చాలా అంటే వీక్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పిఎస్యు బ్యాంక్స్ అన్నీ కూడా 52-week లోస్ దగ్గర ఉన్నాయి. బట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 12 బ్యాంక్స్లో మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి లాంటివి, ఐసీఐసీ ఈరోజు వీక్ అయింది కాబట్టి ఐసీఐసీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఉంది, కోటక్ స్ట్రాంగ్ ఉంది, కాబట్టి వాటికి షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం కూడా కొట్టిపడాలి. బట్ ఏదైనా కూడా రేపు వెళ్ళిన మాత్రం రేంజ్ బాగుంది, స్టాక్ స్పెసిఫిక్ ఉంటుందండి. ఓకే, చాలా స్టాక్స్ ఇవాళ కేఆర్బిఎల్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో బాగా వీక్నెస్ అయితే కనిపించింది మనకు. కేఆర్బిఎల్ అనేటువంటి డైరెక్టర్ అరెస్ట్ అయ్యారు అన్న ఒక వార్తలు కేఆర్బిఎల్ స్టాక్ని ఇంపాక్ట్ చేశాయి. గతంలోన డైరెక్ట్గా కంపెనీకి రిలేటెడ్ అయిన కేసు అయితే కాదు, ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న కేసు ఇది. బట్ స్టిల్ ఇప్పటికైనా 3 సార్లు అరెస్ట్ అయ్యారు, ఇది 4th టైం అరెస్ట్ ఇది. కేఆర్బిఎల్ కంపెనీ ఫండమెంటల్గా చాలా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ, బట్ స్టిల్ బికాజ్ ఒక్క మేజర్ న్యూస్ డైరెక్టర్ అరెస్ట్ వార్తలు స్టాక్ని ఇవాళ 20% నష్టాలకు గురి చేసే కంపెనీ బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ బట్ సమ్మో బికాజ్ ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో ఉన్న ఏ చిన్న నెగిటివ్ న్యూస్ని కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ఫండ్ హౌసులు కూడా ఏమాత్రం స్పేర్ చేయట్లేదు, దీంతో ఈ స్టాక్ 20% దాకా నష్టపోయింది, లోయర్ సీలింగ్ పడింది. అండ్ మరొక స్టాక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడే మనకి ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం, పిఎన్బిలో వస్తున్న అనేక అవకతవకలు ఆరోపణల నేపథ్యంలో స్టాక్స్ బాగా పడ్డాయి. పిఎన్బి అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ మాతృ సంస్థ మీద ఉన్న వచ్చిన చెడ్డ పేరు నేపథ్యంలో ఈ స్టాక్లో కూడా వీక్నెస్ కనిపించింది. దీనిలో మెజారిటీ స్టాక్ని కంట్రోలింగ్ స్టేక్ని ఇదర్ హెచ్డిఎఫ్సి ఆర్ కోటక్ బ్యాంక్ తీసుకునే అవకాశం ఉంది అని ఒక వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ స్టాక్లో 13-14% దాకా ఇవాళ ఉదయం జంప్ కనిపించింది. బట్ అలాంటి న్యూస్ ఏది లేదు, అలాంటి కన్సిడరేషన్ ఏది చేయట్లేదని చెప్పి పిఎన్బి యాజమాన్యం బయటకు వచ్చి చెప్పింది. కానీ బట్ సమ్హౌ ముందే ఏదో సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టు ఉంది, దాంతో ఈ స్టాక్లో 13-14% దాకా జంప్ మనకు కనిపిస్తుంది. అటు గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ నుండి బయింగ్ ఉంది, అటు గ్రాఫైట్ ఇండియా అండ్ హెచ్ఈజీ 2-5% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయ్యాయి. బట్ రైన్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లు మాత్రం పెద్దగా మొమెంటం అయితే కనిపించలేదు, స్టిల్ 1-2% గెయిన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. లాస్ట్ చూసినప్పటి వరకు బిలో 200 రూపీస్లో రైన్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అవుతుంది. ఇంకా కొన్ని స్టాక్స్ లైక్ హెస్టర్ బయో, రామ్కీ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో 5-10% దాకా 10% దాకా జంప్ మనకు కనిపించింది. లాస్ట్ వీక్లో చూసాం రామ్కీ ఇన్ఫ్రా బాగా పెరిగితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఆ స్టాక్లో. బట్ సంభవం మళ్ళీ వాల్యూమ్స్తో సహా స్టాక్ పెరుగుతుంది. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్లో ఐడియా మరొక 8% దాకా నష్టపోయింది, టీమ్ లీజ్ 5%, హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం ఈ స్టాక్ 8-9% దాకా నష్టపోవడం ఒకే రోజు అయితే చూడలేదు. ఇవాళ కూడా హెరిటేజ్ ఫుడ్స్లో ఆల్మోస్ట్ 8-9% దాకా వీక్నెస్ కనిపించింది. యాజ్ ఆఫ్ నో 8% డౌన్తో 608 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది, కొద్దిగా వరియంగా కనిపిస్తుంది చూడాలి. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా ఇవాళ 6% దాకా నష్టపోవడం చూస్తున్నాము. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్లో ఎనీ కామెంట్ ఆన్ ది స్టాక్స్ లైక్ కేఆర్బిఎల్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ హెరిటేజ్? అండి ఓవరాల్గా కేఆర్బిఎల్ అంటే మనకి మీరు చెప్పింది న్యూస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కంపెనీ ఏమాత్రం కూడా కొంచెం నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా అంటే లైక్ కంపెనీ మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, మేనేజ్మెంట్ ట్రాన్స్పరెంట్గా లేని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ని పనిష్ చేస్తున్నారు. అందులో భాగంగా కేఆర్బిఎల్ కూడా మనకి చూసామండి చాలా హెవీగా 20% ఇన్ని రోజులు పెద్దగా కరెక్షన్ ఈ స్టాక్లో మనకు కనపడలేదు. బట్ ఈ ఒక్కరోజే 100 రూపాయలు అంటే 470 నుంచి ఈరోజు 374కి వచ్చింది. ఇంకా ఇది ఇంకా ఫర్దర్ వీక్నెస్ అయ్యే అనేది ఈ కౌంటర్లో మనకి రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత పిఎన్బి హౌసింగ్ మనం ఇప్పుడు కాదండి, నేను ఈవెన్ మిగతా హౌసింగ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న రోజుల్లో కూడా ఇది అంతగా అంటే ఒక టైంలో లిస్టింగ్ టైం తర్వాత లిస్టింగ్ టైం కొన్ని రోజులు బాగా పెరిగిన స్టాక్ ఇది.
తర్వాత వన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఏమాత్రం రికవరీ అనేది ఈ స్టాక్లో కనపడలేదు. ఈవెన్ మీరు చాలాసార్లు అడిగారు ఈ స్టాక్ గురించి, బట్ నేను రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను, పిఎన్బి హౌసింగ్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాం. బట్ ఈరోజు పిఎన్బి హౌసింగ్లో ఒక ర్యాలీ అనేది మనం చూసాము, బట్ ఇదేంటంటే షార్ట్ టర్మ్ ర్యాలీ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా పిఎన్బి హౌసింగ్తో కంపేర్ చేసుకుంటే మిగతా అదర్ హౌసింగ్ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళమంటాను. బట్ పిఎన్బి హౌసింగ్ ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు. 15% దాకా మేము గెయిన్ చూసాము. ఇది ఆల్రెడీ మనం చూసాము, దగ్గర 1700 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఓవరాల్గా ఈ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్లో ఎక్కువగా హైస్ నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్ అంటే పిఎన్బి హౌసింగ్ అనుకోవచ్చు అండి. బాగా వీక్నెస్ కనిపిస్తుంది స్టిల్ మార్కెట్స్లో. నిఫ్టీ దాదాపు 63 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది 10,758 దగ్గర. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.64% నష్టపోయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 4% దాకా నష్టపోవడం మనం చూస్తున్నాం. 289 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. చాలా వీక్, ఎందుకంటే గత వారం మనం చూసాం బక్షి చెందకు వచ్చిన తర్వాత బాధితులు తాత్కాలికంగా ఆయన చేపట్టిన తర్వాత కొద్దిగా స్టాక్లో రెస్పెక్ట్ కనిపించింది. బట్ సంభవం మళ్ళీ ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చూస్తున్నాము. పిఎస్సీ బ్యాంక్ ఇండెక్స్, నిఫ్టీ పిఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% పైగా నష్టాలతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 0.6% మేర నష్టాలతో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాము. చాలా స్టాక్స్ లైక్ టాటా మోటార్స్లో ఏమాత్రం రెస్పెక్ట్ ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ కూడా మరొక 6% నష్టపోయింది. 400 రూపాయలు 420 రూపాయల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. స్టాక్ చాలా మేజర్ సపోర్ట్ లెవెల్స్ అన్నీ బ్రీచ్ చేసి బిలో 300 వచ్చేసి 280-290 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. ఏమాత్రం మళ్ళీ ఇందులో రికవరీ అయినా వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్ఎల్స్ ఇప్పటికైనా ఎవరన్నా ఈ 400 లెవెల్స్ దగ్గర 450 లెవెల్స్ దగ్గర తీసుకుంటే లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? అండి ఇంకా 400 లెవెల్స్ అనేది పెద్దగా నేను అనుకోవడం, నియర్ టర్మ్లో అది వస్తుంది అయితే నేను అనుకోనండి. జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మనకి కాలర్స్ చాలామంది అడిగితే అరౌండ్ 300 పైన ఉండేది అప్పుడు, 306-307 ఉండేదండి ఎగ్జిట్ అని కూడా చెప్పడం జరిగింది. పెద్దగా ఇప్పుడు ఈ స్టాక్లో మనకి బౌన్స్ బాగా స్ట్రాంగ్ బౌన్స్ కంటిన్యూ అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో మనకి కనపడకపోవచ్చు. బట్ 280 అనేది బాగా సపోర్ట్ లెవెల్స్ అండి. వన్స్ 280 బ్రేక్ కానంత కాలం పెద్దగా పడకపోవచ్చు. ఒకసారి 280 లెవెల్స్ బ్రేక్ అయితే చాలా ఫాస్ట్ ఫాల్ అనేది ఈ స్టాక్లో రావచ్చు అండి మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో చూస్తున్నాము, స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో కూడా మంచి వీక్నెస్ అనేది కనపడుతుంది. లైక్ ఎల్ఎన్టీ ఒకటి, అది కూడా చాలా వీక్ అయిపోయిందండి. జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ 1340 లెవెల్స్లో ఉండేది, ఈరోజు చూసుకుంటే 1267. కాబట్టి చాలా ఈవెన్ లాంగ్ పొజిషన్స్, మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో ఉన్నవాళ్ళు, లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడున్న మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వరకు పొజిషన్స్ ఆ రోజుకి ఆ రోజు క్లోజ్ చేసుకోవడం చాలా వరకు బెటర్ అండి. ఓకే, ఈ కేఆర్బిఎల్ కేస్ మోస్ట్లీ మీరు చదివే ఉంటారు. ఒకవేళ మీకు దీని గురించి అవగాహన లేకపోయి ఉంటే, కేఆర్బిఎల్ ఫార్మర్ డైరెక్టర్ గౌతమ్ ఖైతాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ స్కామ్ కేసులో ఆయన 2007 నుంచి 2013 మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు సంస్థకి. దీంతో దాని ఇంపాక్ట్ కూడా ఏమన్నా ఈ కంపెనీ మీద, కేఆర్బిఎల్ మీద ఉండొచ్చేమో అన్న ఒక డౌట్ నేపథ్యంలో ఇవాళ కేఆర్బిఎల్ స్టాక్లో నష్టాలు మనం చూస్తున్నాం. ఇండియా గేట్ పేరు మీద బాస్మతి రైస్ను అమ్ముతుంది, అటు దేశంలో అమ్ముతుంది, అండ్ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న సంస్థ ఇండియా గేట్. ఆ సంగతి మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో. అండ్ ఒక మరొక 1-1.5 నిమిషం మాత్రం సమయం మిగుస్తుంది ఉంది. రియాల్టీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఒక్కటే ఐటీ, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ లాంటి స్టాక్స్ మాత్రం కొద్ది గొప్ప మార్కెట్ని ఈ మేరకన్నా మరింత పతనం కాకుండా నిలబెట్టాయని అనుకోవాలి. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకున్నప్పుడు దాదాపు 1600 దాకా డిక్లైన్స్ ఉంటే 570 అడ్వాన్సెస్ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్ బ్రెత్ ఏ స్థాయిలో నెగిటివ్గా కనిపిస్తుందని చెప్పి మనం పదే లాస్ట్ వీక్ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏమాత్రం రిస్పైట్ కనిపించట్లేదు. సో ఫ్రెష్గా లాంగ్స్ వెళ్ళాలంటే మాత్రం వెళ్ళొద్దు ఖచ్చితంగా. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈ వీక్నెస్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో స్టే అవే, స్టే కాషియస్ అండ్ బీ ఇన్ క్యాష్ అని చెప్పి ఇప్పటికే పదే పదే మనం చెప్తూనే ఉన్నాం. ఎంతమంది ఫాలో అయ్యారో నాకైతే తెలియదు, కానీ అటు ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ మీద వ్యూ చూడండి. ఈ రెండు కూడా బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ అండి. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఇన్ఫోసిస్ కొత్త, అంటే ఇన్ని రోజులు మనకి 1200 ఆ రేంజ్లో ఉండే ఇన్ఫోసిస్ కానీ చూసుకుంటే ఈరోజు అంటే 1220 దాటి పెరిగేది కాదు. అటువంటి ఇన్ఫోసిస్ ఈరోజు మనకి ఒక న్యూ హైస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి
నేను ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఇటువంటి స్టాక్స్ అంటే ఫార్మా అటు ఐటీ కంపెనీస్లో అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ట్రేడింగ్ బెట్స్ కింద ఎవరైనా లాంగ్ ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం, ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్టాక్స్ కూడా కొంచెం వెయిట్ చేయండి. ఈ లెవెల్స్లో కాకుండా ఇంకొంచెం కరెక్షన్స్ వస్తే అప్పుడు కొనుక్కోమని చెప్తాను. బట్ రిలయన్స్ అట్ ది సేమ్ టైం రిలయన్స్ వీక్ అయిపోతుంది. రిలయన్స్ బిలో 1000 రూపీస్ లెవెల్స్కి, అంటే ఇవాళ 1000 మేబీ ఆ లెవెల్స్ కూడా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి కొద్దిగా వీక్ అయితే వస్తుంది. బట్ మిగిలిన స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ అండ్ టీసీస్ లాంటి స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. ఓవర్గా మార్కెట్స్ ముగిసాయి. మిడ్ క్యాప్స్లోనే సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అమర్ రాజా, సెంచురీ టెక్స్ లాంటి స్టాక్స్లో, ఉబరా రియాలిటీ, ఇన్ఫో ఎయిడ్స్, గుజరాత్ పీపవర్ లాంటి స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ 3.5 నుంచి 4% దాకా నష్టం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 64 పాయింట్స్ డౌన్తో 10,757 లెవెల్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 220 పాయింట్స్ దాకా నష్టం మనం సెన్సెక్స్లో చూస్తున్నాం. నిఫ్టీ పిఎస్సీ బ్యాండ్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 2.13% మేర నష్టపోతే, నిఫ్టీ ఐటీ ఒక్కటి మాత్రమే 0.13% మేర గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ ప్రధానంగా 6% నష్టపోయింది. హెచ్పిసిఎల్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా 4% దాకా వీక్నెస్ చూస్తున్నాము. కోల్ ఇండియా, ఎల్ఎన్టి ఈ 2 స్టాక్స్ ఆల్మోస్ట్ 2.5 నుంచి 3% మేర నష్టపోయి, యాక్సిస్ బ్యాంక్ 2%, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ కూడా మేజర్ న్యూస్ వచ్చింది వాళ్ళకి. ఈ స్టాక్ కూడా 2% దాకా మనం కోల్పోవడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 160 పాయింట్ దాకా నష్టపోయింది. అండ్ రేపటి కోసం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎన్ని స్టాక్స్ ఫర్ టుమారో టు కీప్ ఇన్ రాడార్? అంటే పెద్దగా ఏమీ లేవంటే మనకి ప్రభావితం చేసే అంశాలు అంటూ పెద్దగా ఏమి లేవు. అయితే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షను, తర్వాత ఎఫ్ అండ్ ఓ రిలేటెడ్ మూవ్స్ చాలా వరకు మార్కెట్ మీద ప్రభావం చేస్తాయి. మనకి ఆమె రెగ్యులర్గా అనుకున్నట్టుగా గ్లోబల్ క్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు కొంచెం ఏషియన్ మార్కెట్స్లో కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపిస్తే మన మార్కెట్ కూడా ఫ్లాట్గా కన్సాలేషన్లోకి ఉండొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వేదాంత లాంటి స్టాక్ని సెల్ చేయమంటాను. అదేవిధంగా ఇంకొక స్టాక్ బయింగ్ వెళ్ళాలంటే మెక్డవెల్ ఒకటి, రేపు ఒకళ్ళ మైనస్లో కొంచెం మైనస్లో ఓపెన్ అయితే దాన్ని కొనుక్కోవడానికి అనుకూలంగా ఉందనిపిస్తుంది. అంటే 662 అంటే రేపు ఇప్పుడు ఈరోజు క్లోజింగ్ దగ్గర దగ్గర ఫ్యూచర్స్లో 674, ఇక్కడ నుంచి ఒక 6-7 రూపాయలకు పడితే కొనుక్కోమని చెప్తాను. ఈవెన్ పడకపోయినా కూడా కొనుక్కోవచ్చు. మళ్ళీ ఇది 680 లెవెల్స్ని దాటే అవకాశాలు ఈ దీంట్లో మెక్డవెల్ నెక్స్ట్ 3-4 డేస్లో కనపడుతున్నాయి. కాబట్టి వేదాంతాని సెల్, మెక్డవెల్ బై అని చెప్తానండి. ఓకే ఫైన్, ఇది ప్రస్తుతానికి క్లోజింగ్ బెల్ సమాచారం. మళ్ళీ 4:00కి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ అస్.